నమస్తే శంకరి, నమస్తే ఉష. లా ఆఫ్ అట్రాక్షన్ను 45 డేస్ మండలం క్లాస్ని మనం చెప్తూ ఉన్నాం. రెండు డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ అండ్ రెండు డిఫరెంట్ క్లాసెస్ కూడా. చాలామంది రెండు ఒకటే అని అనుకుంటున్నారు. ఫస్ట్, లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ ఎప్పటి నుంచి అండ్ దాంతోపాటు లా ఆఫ్ అట్రాక్షన్లో ఏముండబోతుంది, ఎవరు ఎన్రోల్ చేసుకుంటే యూజర్స్ ఎక్కువగా ఉంటాయంటారు? ఈ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ ఏంటంటే ఉష, ఓన్లీ టెక్నిక్స్. టెక్నిక్స్తో పాటుగా మనం మనీని అట్రాక్ట్ చేయడానికి ఎలాంటి క్వాలిటీస్ కలిగి ఉండాలి, ఏ విధమైన క్వాలిటీస్ కలిగి ఉంటే మనీ మనల్ని అట్రాక్ట్ చేస్తుంది, దీంట్లో ఎఫర్మేషన్స్ ఎలా రాసుకోవాలి, విజువలైజేషన్ ఎలా చేయాలి, మేనిఫెస్టేషన్ ఎలా చేయాలి, వాటర్ గ్లాస్ టెక్నిక్, 5 AM ప్రేయర్, దాంతోపాటుగా 555, 333, 777 టెక్నిక్స్, ఓకే, 369 టెక్నిక్స్, 108 టెక్నిక్, స్పీడీ రికవరీ అవ్వడానికి కొన్ని టెక్నిక్స్, దాంతోపాటుగా వాళ్ళు అడిగినటువంటి క్వశ్చన్స్, అంటే మనం యూనివర్స్ నుంచి పొందాలి అని అంటే మనం ఎలా ఉండాలి, మన యొక్క ఇంటలెక్చువల్ స్కిల్స్ అనేవి ఎలా ఉపయోగించుకోవాలి, స్పిరిచువాలిటీగా మనం ఎలా ఉండాలి, గ్రాటిట్యూడ్ అంటే ఏంటి, ఫర్గివ్నెస్ అంటే ఏంటి, ఇలా రోజుకు ఒక టాపిక్, ఆ టాపిక్కి సంబంధించినటువంటి సైన్స్. ఓకే, సో ప్రతిదీ మనకి సైన్స్ రిలేట్ అయ్యే ఉంది. ఎందుకంటే మనం యూనివర్స్ నుంచి ఒకటి పొందుతున్నామంటే మన నుంచి కొంత ఎనర్జీని ఇచ్చి ఆ ఎనర్జీ ద్వారా దానిని తీసుకుంటున్నాం మనం. ఏది అయితే అక్కడ ఉన్న వస్తువు నాకు కావాలి అంటే రాదు కదా, నేను కొంత ఎనర్జీని దానికి పంపించి ఆ ఎనర్జీతోనే నేను దాన్ని అట్రాక్ట్ చేయాలి. సో మనం ఒక ఎఫర్మేషన్ రాస్తున్నామంటే మన మైండ్ సెట్ని మార్చుకోవడానికి అసలు ఫస్ట్ ఈ లా ఆఫ్ అట్రాక్షన్లోకి వచ్చే ఫస్ట్ టాపిక్ ఏంటంటే నీ మైండ్ సెట్ని నెగిటివ్ నుంచి పాజిటివ్కి ఎలా మార్చాలి. అసలు ఒక సమస్య గురించి నెగిటివ్గానే ఎందుకు ఆలోచన చేయాలి, నీ చుట్టూ ఉన్న నెగిటివ్ పీపుల్ గురించి నువ్వు ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. అండ్ ద నెక్స్ట్ టాపిక్ ఈజ్ ఏంజిల్ నెంబర్స్. ఓకే, ఏంజిల్ నెంబర్స్ ఇచ్చేటటువంటి హింట్స్ ఏంటి, వాటి యొక్క సూచన ఏంటి, నువ్వు ఏ విధంగా ఫాలో అప్ అవ్వాలి. సో ఇవన్నీ కూడా లా ఆఫ్ అట్రాక్షన్లో ఉన్నటువంటి సబ్జెక్ట్ అండి. సో దాంతోపాటుగానే వాళ్ళకి ఏంటంటే కొంతమంది చాలా అధైర్యపడుతూ ఉంటారు ఈ టెక్నిక్స్ చేయడానికి కూడా, వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు. కానీ ఈ టెక్నిక్స్ దాంట్లో కూడా నేను అమావాస్య పౌర్ణమి రోజు వాళ్ళకు కూడా మెడిటేషన్ నేను కంపల్సరీ చేయిస్తాను. ఓకే, అంటే ఎలా ఉంటుంది ఏంటి అనేది వాళ్ళకు కూడా ఒక ఐడియా రావడం కోసం చేయిస్తూ ఉంటాను. మనీకి సంబంధించినటువంటి ఎఫర్మేషన్స్ కొన్ని ఇవ్వడం జరుగుతుంది, అందులోని వాళ్ళు ఎఫర్మేషన్స్ ఫ్రేమ్ చేయడం, మేనిఫెస్టేషన్లోని లెటర్ రాయడం, యూనివర్స్కి ఎలా లెటర్ రాసుకోవచ్చు, ఏ విధంగా మనీని అట్రాక్ట్ చేయొచ్చు, హెల్త్ ఇష్యూస్ని ఎలా ఓవర్కమ్ అవ్వచ్చు, సో ఎవరి కోసమైనా మనం ఏ విధంగా చేయొచ్చు, ఇవన్నీ లా ఆఫ్ అట్రాక్షన్ టెక్నిక్స్ అండి. ఓకే, మన లైఫ్లో మనం ఒక గోల్ని సెట్ చేసుకుంటే ఆ గోల్ని రీచ్ అవ్వడానికి మనం ఎలాంటి విషయంగా ఉండాలి. నెక్స్ట్ మండలంకి వచ్చేసి ఏంటంటే ఇది మార్నింగ్ సెక్షన్ అండి. ఇది డైలీ 3 బ్యాచెస్ జరుగుతుంటాయి, మార్నింగ్ 4 to 5, ఈవినింగ్ 4 to 5, నైట్ 9:40 to 10 మార్చాలని అనుకుంటున్నాను అది. సో 9:30 to 10:10, 10:15 వరకు జరుగుతుంది. ఇందులో ఏంటంటే బ్రీతింగ్ టెక్నిక్, ఓంకారాన్ని స్పెల్ చేయాలి, 45 టైమ్స్ ఓంకారాన్ని స్పెల్ చేయాలి. ఓకే, కంటిన్యూస్గాని, అంటే నేనే చెప్తాను ఓంకారము, ఇట్ వాజ్ నాట్ ఏ రికార్డెడ్ వన్ ఆర్ ఎనీథింగ్. నేను ఛాంట్ చేసేటప్పుడు నాతో పాటు వాళ్ళు మ్యూట్ చేసి వాళ్ళు ఛాంట్ చేసుకోవాలి అక్కడ. దాంతోపాటు మా లైఫ్కి సంబంధించిన కొన్ని ఎఫర్మేషన్స్, చక్రాస్కి సంబంధించిన కొన్ని ఎఫర్మేషన్స్, అలాగే ప్రతి చక్రా గురించి 1 డే బ్రీఫ్గా ఎలాబరేట్గా చెప్పడం జరుగుతుంది. ఆ చక్రాన్ని ఎందుకు యాక్టివేట్ చేసుకోవాలి, యాక్టివేట్ చేయడం వల్ల మన లైఫ్లో జరిగేటటువంటి ఇంపార్టెన్స్ ఏంటి. ఇప్పుడు మన సహస్రకార చక్ర ఉందండి, దాని చక్ర అని అనకూడదు మనం, సహస్రకార స్థితి అని అనాలి. ఓకే, ఎందుకంటే అన్నిటికీ అధీనమైనటువంటి స్థితి అది, మన యొక్క బ్రహ్మరంధ్రం దగ్గర ఉంటుంది, అది వైలెట్ కలర్లో ఉంటుంది, దాంట్లో 1000 రెక్కలు ఉంటాయి. సో ఈ 1000 రెక్కలు ఎందుకు ఉంటాయి, మనిషిలోని ప్రతి గుణగణాన్ని యాక్టివేట్ చేసుకునేటప్పుడు అది ఒక్కొక్క రెక్క కూడా యాక్టివేట్ అవుతుంది, అన్నీ యాక్టివేట్ అయినప్పుడు అది వైట్గా మారిపోతుంది. సో ఇలా సహస్రాకార స్థితి గురించి మనం మాట్లాడుకుంటాం. మూలాధార చక్ర, చాలామందిలో భయం ఉంటుంది, నెగిటివ్ థాట్స్, స్వాధిష్టానం, ధైర్యాన్ని కోల్పోతూ ఉంటారు. మణిపూర, అనాహత చక్ర, మనిషిలోని ఈర్ష ద్వేషాలు ఉంటాయి, వాటిని ఎలా తొలగించుకోవాలి, దానికి సంబంధించిన ఎఫర్మేషన్స్. విశుద్ధి చక్ర, యాక్చువల్ విశుద్ధి చక్ర అంటే మనం చక్కటి వాక్శుద్ధి అని అనుకుంటాం, కానీ మనకు తెలిసిన జ్ఞానాన్ని నలుగురికి పంచిపెట్టినప్పుడు విశుద్ధి చక్ర యాక్టివేట్ అవుతుందండి. మనం నేర్చుకున్నది 10 మందికి నేర్పించగలగాలి అలా చెప్పినప్పుడు విశుద్ధి చక్ర చక్కగా యాక్టివేట్ అవుతుంది. ఒకరి గురించి తప్పుగా మాట్లాడటం కానీ, తప్పుడు ఆలోచనలు చేయడం కానీ చేస్తే విశుద్ధి చక్ర బ్లాక్స్ అయిపోతాయి. నెక్స్ట్ ఆజ్ఞాచక్రం, మనలోని జ్ఞానాన్ని పెంచుకుంటూ నలుగురికి ఆ జ్ఞానాన్ని మనం పంచిపెట్టగలిగినప్పుడు మన యొక్క ఆజ్ఞాచక్రం యాక్టివేట్ అవుతుంది. ఇలా ప్రతి చక్ర గురించి
ఒక్కొక్క రోజు అంటే ఈ చక్రకి నేను తీసుకున్న 6 డేస్. సో ఈ 6 డేస్లోని 1 డే వాటి గురించి బ్రీఫ్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేసి దాని గురించి దానికి సంబంధించినటువంటి అఫర్మేషన్స్ ప్లస్ ఒక 3 to 4 మినిట్స్ విజువలైజేషన్, వాళ్ళ యొక్క న్యాయమైన కోరిక ఏదైతే ఉందో దాని గురించి విజువలైజేషన్, అండ్ డే మొత్తం హ్యాపీగా ఉండడానికి కొన్ని ఇంపార్టెంట్ అఫర్మేషన్స్ ఫ్రేమ్ చేసుకుని, మనీకి సంబంధించిన కొన్ని అఫర్మేషన్స్, హోపోనోపోనో టెక్నిక్, మనీకి సారీ చెప్పడం, దాని తర్వాత ఫర్గివ్నెస్. సో ప్రతి అఫర్మేషన్లోని గ్రాటిట్యూడ్ యాడ్ అవుతుంది. ఎవ్రీథింగ్లోని గ్రాటిట్యూడ్ అనేది యాడ్ అవుతూ ఉంటుంది. డబ్బుకి కృతజ్ఞత, విశ్వానికి కృతజ్ఞత అని ప్రతి దాంట్లోని కూడా యాడ్ అవుతుంది. దాంతోపాటు మన గురువులకు, మన తల్లిదండ్రులకు కృతజ్ఞత చెప్పుకోవడం. సో ఇవన్నిటి వల్ల ఏంటంటే ఇప్పటి వరకు అంటే ఎవ్రీవన్ విల్ హ్యావ్ ద గుడ్ రిజల్ట్. అంటే ఎప్పుడైతే మన మైండ్ సెట్ని పాజిటివ్ సెన్స్లోకి మనం మార్చుకుంటామో ఖచ్చితంగా అది వర్కౌట్ అయి తీరుతుంది. సో లాస్ట్లో ఫర్గివ్నెస్, తెలుసు తెలియక ఎవరో ఒకరిని బాధ పెట్టుంటాం. సో అది మనము ఇన్ ఆర్డర్ టు రిమూవ్ దట్, సో ఆ ఫర్గివ్ చెప్పుకోవడం వల్ల మనకేం తప్పలేదు. సో ఫర్గివ్ చెప్పుకోవడం. సో అలాగా ఇదంతా కూడా మనకి కరెక్ట్గా 4:09 స్టార్ట్ అవుతుంది. 4:45, 45, 46 వరకు క్లాస్ ఎండ్ అయిపోతుంది. ఇవన్నీ కూడా ఇందులో జరుగుతాయండి. ఈ 45 డేస్ క్లాసెస్లో ఏముంటుంది మేడం? అంటే మండలం క్లాస్ అని పెట్టాం కదా, అసలు డిఫరెన్సెస్ ఏంటి దీంట్లో? కంప్లీట్గా లా ఆఫ్ అట్రాక్షన్ వేరని చెప్పారు, మరి 45 డేస్లో ఏముండబోతుంది? 45 డేస్లో చక్రాస్ యాక్టివేషన్, ఓంకారం యొక్క ఇంపార్టెన్స్, ఓంకారం వల్ల స్ట్రెస్ని ఎలా రిలీవ్ చేసుకోవచ్చు, మనం అనుకున్న పనిని ఎలా సాధించుకోవచ్చు, చక్రాస్ని ఎలా యాక్టివేట్ చేసుకోవచ్చు. చాలామంది ఏమనుకుంటారంటే చక్ర యాక్టివేట్ అంటే అవి ఇట్లా రొటేట్ అవుతామో లేకపోతే ఇంకేమో, నీలో ఉన్న చేంజెస్, నీలో ఉన్న స్థితిగతులను మార్చుకోవడం, భయాన్ని పోగొట్టుకోవడం, నెగిటివ్ థాట్స్ని తీసేయడం, ఒక శక్తివంతంగా తయారవ్వడం, నీ ఆలోచన విధానాన్ని మార్చుకోవడం, పక్కవాడి పట్ల నీలో ఉన్నటువంటి ద్వేషాన్ని తొలగించుకోవడం, ఇవన్నిటినీ నువ్వు ఎప్పుడైతే చేంజ్ చేసుకుంటావో చక్రస్ యాక్టివేట్ అవుతుంటాయి. అంటే పంచభూతాలు కూడా నీ ఆధీనంలో ఉండడానికి నువ్వు చేసేటటువంటి ఒక ప్రయత్నం అన్నమాట. సో ఇవన్నీ కూడా మండలంలో ఉంటాయి. ఈ మండలం ఇది ఆల్రెడీ మనకు ఒక మండలం స్టార్ట్ అయ్యింది, ఇప్పుడు ఒక ఫ్రైడేకి ఎండ్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి 9th నుంచి స్టార్ట్ అవుతుంది మెడిటేషన్, 9th నుంచి స్టార్ట్ అవుతుంది. 6th, 7th, 8th 3 రోజులు డెమో క్లాసెస్ జరుగుతాయి. సో ఈవినింగ్ 45 మినిట్స్ డెమో క్లాస్ ఉంటుంది. సో ఆ డెమో క్లాస్కి అటెండ్ అయితే వాళ్ళకి టోటల్ క్లారిటీ వచ్చేస్తుంది. అంటే ఒక మనిషి స్థిరంగా కూర్చొని తనను తాను తెలుసుకోవడానికి, తనలో ఉన్నటువంటి లోపాలను తెలుసుకొని తనను తాను సరిదిద్దుకోవడానికి ఈ మండలం చాలా బాగా ఉపయోగపడుతుంది, హెల్ప్ అవుతుంది చాలా. లా ఆఫ్ టెక్నిక్స్ ఏంటంటే మనం ఏదైనా అట్రాక్ట్ చేయాలి, దాని మీద మనకున్నటువంటి నెగిటివ్ థాట్ని తీసేసి మనం ఎలా ఫార్వర్డ్ అవ్వాలి అనే విధంగా ఉపయోగపడతాయి. సో బోత్ ఆర్ ఇంపార్టెంట్ ఫర్ ద లైఫ్, కానీ ఎవరికి ఏది ఫ్లెక్సిబిలిటీ ఉంటుందో వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. అది థ్యాంక్ యూ మ్యామ్. సో ఎవరైనా సరే మేడం చెప్పిన విధంగా ఈ క్లాసెస్ అంటే 2 క్లాసెస్ అనేవి తీసుకోబోతున్నారు. ఎవరికి ఏది కంఫర్ట్గా ఉంటే చూస్ చేసుకోవచ్చు. మరి దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ కోసం అంటే టైమింగ్స్ ఏ విధంగా ఉంటాయి, ఎప్పటి నుంచి స్టార్ట్ అవబోతున్నాయి అనే వివరాలు కింద స్క్రోడుతున్న కాంటాక్ట్ ని కాంటాక్ట్ చేసి మీరు పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ.